Welcome to my channel. Andaru baunnara? Nen baunnanandi. Ee roju nen mee kosam chicken legs techanandi. Avi ela fry cheyalo ippudu meeku chupistanu. Chicken legs 6 teeskunanandi. Ee legs neat ga clean cheskuni salt water lo wash cheskuni tissue paper lo pettanandi. Enduku ante excess water emanna unte ee tissue paper absorb cheskuntundi. Alage manaki ఫ్రై ఐటమ్ డ్రై ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు చికెన్ అనేది ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే వాటర్ అనేది లేకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట మనకి తెలుసుందా ఈ చికెన్ లెగ్స్ ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ మనం దీనికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం ఈ చికెన్ లెగ్స్ కి సరిపడేంత ఉప్పు వేసుకుందాను నేను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి తర్వాత ఒక 1 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కర్డ్ అండి పెరుగు వేస్తున్నాను ఈ పెరుగులో వాటర్ లేకుండా చూసుకోండి థిక్ గా ఉన్న పెరుగు తీసుకోండి ఈ పెరుగు అనేది ఎందుకు వేస్తున్నానంటే మనకి లెగ్ అనేది సాఫ్ట్ గా ఉంటుందండి తినేటప్పుడు అందుకని ఒక స్పూన్ కర్డ్ కలుపుకున్నాను నేను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ అండి ఎక్కువ ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటే చికెన్ అనేది టేస్ట్ మారిపోతుంది ఫ్రై కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ చికెన్ లెగ్స్ కి పట్టేట్టుగా మనం దీనికి కలుపుకుంటే ఇలా చికెన్ కి నాట్స్ పెట్టి తెప్పించుకున్నానండి మధ్య మధ్యలో ఎందుకు అంటే మనం ఈ పట్టించే మసాలా అంతా ఈ నాట్స్ లోకి వెళ్లి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అలాగే ఈ నాట్స్ లోకి మసాలా వెళ్లి టేస్టీగా ఉంటుంది లోపల చికెన్ అనేది చప్పగా లేకుండా బాగుంటుంది మసాలాలన్నీ వీటికి బాగా పట్టించాలండి అలాగే ఒక నిమ్మ చెక్క నేను దీంట్లో పిండుకుంటున్నాను హాఫ్ లెమన్ సరిపోతుంది అంతకంటే ఎక్కువైనా ఇది పుల్లగా అయిపోతుందండి అలాగే ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి నిమ్మకాయతో పాటుగా ఇప్పుడు నేను 1 పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అది మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే అవసరం లేదు నేను ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తే నా పిల్లలు ఇష్టపడతారని నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అనుకోండి కానీ పిల్లలు లైక్ చేస్తారని అన్నీ మనం ఏం కలుపుకోవాలో అవన్నీ కలిపేశాను నేను ఇప్పుడు దీన్ని నేను 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడతానండి 2 అవర్స్ తర్వాత దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను సరేనా నేను ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇవి తీసుకొచ్చాను అలాగే ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ చక్కగా హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం స్టవ్ అనేది మీడియం చేసుకోండి మరీ నూనె కాగిపోయినా పైన కలర్ వచ్చేస్తే లోపల వేగవు సరేనా చికెన్ లెగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది సాంబార్తో చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓకే బాయ్ బాయ్